మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం ఈ రోజు వీడియోలో కేవలం ఈ మార్కెట్ ఎందుకు పడుతుంది ఇది తేరుకోబోతుందా లేదంటే మనం బుల్ రన్ ఎండ్ అయిపోయామా అనే ఒక విషయాన్ని మాత్రమే చర్చించబోతున్నాం ఈ విషయాల్లోకి వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులను సంప్రదించండి అలాగే మీరు ఈ ఛానల్ కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం వాల్యూ ఉన్న కాంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోస్ చేస్తాం అప్పుడప్పుడు షార్ట్స్ చేస్తాం అవి కేవలం ఫాన్ కోసం చేస్తాం అనుకోండి కానీ రెగ్యులర్ వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా తప్పకుండా అందులో వాల్యూ ఉంటే మాత్రమే చేస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ లైక్ షేర్ చేస్తే అది మా యూట్యూబ్ ఆలయం కి హెల్ప్ అవుతుంది అలా చేస్తామని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాము అదేంటి ఒకవేళ బిట్కాయిన్ ఫిఫ్టీ ఎయిట్ బ్రీచ్ చేస్తే అది ఈ మార్కెట్ కి ఒక డౌన్ టర్న్ తీసుకొచ్చే అవకాశం ఉందని మనం మాట్లాడుకున్నాం అది ఇప్పుడు జరిగింది మనం యాభై నాలుగు వేలు యాభై ఐదు వేల మధ్యలోకి ఈ బిట్కాయిన్ ధర రావడం మనం చూసాం అయితే ఇప్పుడు మన దృక్పథం మారిందా ఇప్పుడు ఎలా మనం దీన్ని చూసినామంటే నా ఉద్దేశంలో అంటే ఇది చూద్దాం అసలు మార్కెట్ ఎలా రియాక్ట్ ఉందని చూద్దాం మొట్టమొదటిగా ఈ వీకెండ్ ఏదైతే ఉందో ఏది ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ బిట్కాయిన్ అమ్మడం మొదలు పెట్టడం మౌంట్ గాక్స్ యొక్క బిట్కాయిన్ రిలీజ్ అవుతుందని వార్తలు రావడం దీంతో పాటు జర్మనీ తమ ప్రభుత్వం దగ్గర ఉన్న బిట్కాయిన్ కూడా అమ్మడం ఇవన్నీ ఒక్కసారిగా రావడం అది కూడా టైమింగ్ ప్రకారం చూస్తే చాలా బ్యాడ్ టైమింగ్లో వచ్చాయి ఎందుకంటే ఈ వారం అమెరికాలో జూలై ఫోర్త్ వాళ్ళ ఇండిపెండెన్స్ డే యొక్క వీకెండ్ అనమాట అంటే బేస్తవారం రోజు జూలై ఫోర్త్ రావడం ఈ మొత్తం నాలుగు ఐదు రోజులు వాళ్ళు హాలిడేలో ఉండడం ఈ వారంలో జరుగుతుంది ఎప్పుడే కానీ అమెరికాలో హాలిడేస్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ అనేది తగ్గిపోతుంది వాల్యూమ్ అంటే సెల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉన్న సమయంలో ఒక పెద్ద మేజర్ మార్కెట్ ఆన్లైన్ లేదు ఆన్లైన్ లేదు అంటే వాళ్ళు యాక్టివ్గా ట్రేడ్ ఇచ్చడం కానీ లేదంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు అమెరికాలో ఒకసారి వెకేషన్ అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు అనమాట కాబట్టి ఈ సీరియస్ ట్రేడింగ్ చేసే వాళ్ళు లేదంటే ఈ మార్కెట్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ కూడా బ్రేక్ తీసుకున్నారు ఈ మార్కెట్ నుంచి అది కూడా ఇప్పుడు ఈ డౌన్ టౌన్కి ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ బ్రీచ్ చేయడం అనేది డెఫినెట్గా ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ కూడా ఇది మొత్తం బుల్ రన్ని నెగేట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు కూడా నేను ఇంకా బుల్ రన్ ఇంకా రాబోతుందని అనుకుంటున్నాను దీనికి జులై నెల మొత్తం ఎలా ఎండ్ అవుతుందో నేను చూడబోతున్నాం ముఖ్యంగా బిట్కాయిన్ ఇలా ఒక్కసారి డౌన్ టౌన్ అయినప్పుడు అప్పుడప్పుడు ఆల్ట్కాయిన్ సీజన్ని అది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట అంటే బిట్కాయిన్ డామినెన్స్ తగ్గిపోగానే ఆల్ట్కాయిన్ సీజన్ ట్రిగ్గర్ అవుతుంది ఒక మినీ ఆల్ట్కాయిన్ సీజన్ ఇక్కడ ట్రిగ్గర్ అయింది అనుకోండి అప్పుడు బిట్కాయిన్ ఇంకొంచెం తగ్గినప్పటికీ కూడా ఓవరాల్ క్రిప్టో మార్కెట్ ముందుకు వెళ్ళి ఆ ఆల్ట్కాయిన్స్ తర్వాత మైక్రోకాయిన్స్ తర్వాత మీమ్ కాయిన్స్ ఎంత రొటేషన్ అయిపోయి మళ్ళీ బిట్కాయిన్లోకి ఆ మనీ వస్తుంది ఎప్పుడైతే ఆ ఆల్ట్కాయిన్ సీజన్లోంచి వచ్చిన ఆ సర్కిల్ మనీ ఏదైతుందో ఆ సైకిల్ అయిన మనీ ఏదైతుందో అది వచ్చేసి ఎప్పుడైతే బిట్కాయిన్లోకి రావడం మొదలవుతుందో అప్పుడు ఆ పీక్ ఏదైతే ఉంటుంది ఈ బుల్ రన్ సైకిల్ కి బిట్కాయిన్ పీక్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుంది ఒకసారి బిట్కాయిన్ బుల్ రన్ పీక్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మినీ ఆల్ట్కాయిన్ సీజన్ అంటే అది ఇంకా చివరి దశ ఆల్ట్కాయిన్ సీజన్ అని చెప్పుకోవచ్చు అది అవుతుంది దీని అన్ని చూసుకోవాలంటే టైమింగ్ ప్రకారం కొంతమంది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటారు కొంతమంది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటారు కొంతమంది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటారు నాకు తెలిసి బిట్కాయిన్ పుంజుకోవడం లేదంటే ఆ మినీ ఆల్ట్ సైకిల్ సైకిల్ తర్వాత బిట్కాన్లకు డబ్బులు వచ్చి బిట్కాన్ హైకి పుష్ చేయడానికి నా టైంలో వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అది చూస్తామని నాకు అనిపిస్తుంది ఏది ఈ మొత్తం బుల్ రాన్ పీక్ కాదు బిట్కాయిన్ ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బీట్ చేయడానికి ఈ డిసెంబర్ లోపు అయిపోతుందని నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ యాభై ఎనిమిది వేల టార్గెట్ని ఇక్కడ బ్రీచ్ చేసినప్పటికీ కూడా మనం ఇంకా పాజిటివ్గానే ఉన్నాం మా తరఫున అంటే మా అభిప్రాయం ప్రకారం మా సొంత పొజిషన్స్కి మేము ఇంకా పాజిటివ్గానే ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఈ డౌన్ టౌన్ అనేది నెక్స్ట్ పీక్కి అంటే నెక్స్ట్ ఆల్ట్కాన్ సీజన్కి మినీ ఆల్ట్కాన్ సీజన్కి పునాదులు వేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాం మేము తప్ప అయి ఉండొచ్చు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ రాంగ్ అయి ఉండొచ్చు కానీ మేము ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాము అదేంటి మేము చార్ట్స్ ని ఫాలో అవ్వము ఎందుకంటే చార్ట్స్ అనేటివి మార్కెట్ బిహేవియర్ని బట్టి మారిపోతుంటాయి అలా మారినప్పుడు వాళ్ళు అవి చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా మారిపోతుంది మార్కెట్ చార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది తప్ప చార్ట్స్ మార్కెట్ని కంట్రోల్ చేయవు అదొక్క కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది వాళ్ళు ఏమనుకున్నారంటే చార్ట్స్ మార్కెట్ని కన్ కంట్రోల్ చేస్తాయి కాబట్టి చార్ట్స్ ఒకవేళ మార్కెట్ పడాలి అంటే మార్కెట్ పడుతుంది కాబట్టి నేను డబ్బులు సంపాదిస్తానని అనుకుంటారు అలా कोई साल जो తప్పకుండా జరుగుతుంది ఒక మేజర్ బుల్ మార్కెట్ లో మేజర్ బేర్ మార్కెట్ లో కానీ ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి చార్ట్స్ నిజం చెప్తున్నా అనిపిస్తుంది కానీ చార్ట్స్ ఎప్పుడే కానీ మార్కెట్స్ని కంట్రోల్ చేయవు మార్కెట్ షార్ట్స్ ని కంట్రోల్ చేస్తాయి మార్కెట్ షార్ట్స్ ని చేంజ్ చేస్తాయి కాబట్టి ఇప్పటికీ కూడా మేము ఈ ఇంత బ్లడ్ బాత్ అవుతున్నప్పటికీ కూడా మాకు ఈ బుల్ రన్ ఎండ్ అవ్వలేదు ఈ బుల్ రన్ ఇంకా ఇంటాక్ట్ గానే ఉంది అని మా అభిప్రాయం ఈ జులై నెల ఎలా ముగిస్తుంది మనం మినీ ఆల్ట్కాయిన్ సీజన్ ని చేస్తాం చేస్తామనే విషయాన్ని కూడా మనం కంటిన్యూ కాంట్రాక్ట్ చేద్దాం ఇంకో విషయం ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ అమ్ముతుంది మౌన్గా అమ్ముతుంది జర్మనీ అమ్ముతుంది వీళ్ళందరూ అమ్ముతున్నారు మేజర్ మార్కెట్ అమెరికా లాంటి మార్కెట్ ఆల్మోస్ట్ బ్రేక్ తీసుకున్నారు ఈ వీక్ లో అంత మేజర్ మాకే బ్రేక్ తీసుకున్న తర్వాత కూడా ఈ బిట్కాయిన్ అమ్మిన బిట్కాయిన్ అందరు ఎవరు కొంటున్నారు అది ఆలోచించండి వాళ్ళు ఎందుకు కొంటున్నారు అంటే మనకి నమ్మకం లేకపోయినా ఎవరికో నమ్మకం ఉంది అందుకే ఇంత మ్యాసివ్ బిట్కాయిన్ ని మార్కెట్ లో వచ్చినా కూడా వాళ్ళు అబ్జార్బ్ చేస్తున్నారు దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసుకుంటే ముందుగా చెప్పినట్టుగా నాకు తెలిసి ఈ బుల్ రన్ ఇంకా ఇంటాక్ట్ గానే ఉంది ఏమన్నా విపత్కర పరిస్థితులు ఏర్పడితే తప్ప అంటే మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోవడం లేదంటే ఇన్ఫ్లేషన్ అదుపు తప్పడం లేదంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ అవ్వడం ముఖ్యంగా అమెరికాలో ఇలాంటివి అయితే తప్ప ఈ బుల్రన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ ఎలక్షన్స్ టైం లోపు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ అంటూ తగ్గి ఒకవేళ ట్రంప్ కానీ గెలిస్తే అది మన బుల్రన్ పీక్కి ఒక మెట్టును వేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది చూద్దాం ట్రంప్ గెలవకపోయినా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవ్వకపోయినా ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వచ్చు మనం ఏం జరుగుతుందో ఈ మార్కెట్ని ఫాలో అవుతుందాం మా యొక్క దృక్పథాన్ని మా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని మీతో షేర్ చేసుకోవాలి మీలో చాలామంది ప్యానిక్ అవుతున్న సమయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని షేర్ చేసుకోవాలనే ఈ వీడియో చేశాం ఇంకొకటి కొంతమంది నేను ఇంత లాస్ ఉన్నాను అంత లాస్ ఉన్నాను అని మెసేజ్ పెడుతుంటారు అమ్మినప్పుడే లాసెస్ ఉంటాయి అమ్మనంత వరకు మనం ఇంకా ఆ అసెట్ లో లేదంటే ఆ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నట్టే అప్పుడు లాసెస్ ఉన్నట్టుగా కాదు అది నా అభిప్రాయం కాబట్టి మేము ఇప్పుడు మా అసెట్ వాల్యూ పడిపోయినప్పటికీ కూడా మేము ఇంకా అమ్మలేదు కాబట్టి మేము ఇంకా ఈ మార్కెట్ లో నమ్మకాన్ని కోల్పోలేదు ఇప్పటి వరకు అయితే ఇలా మార్కెట్ బ్లడ్ బాత్ అవ్వగానే ముఖ్యంగా ఈ పుట్టగొడుగులాగా వచ్చే వీడియోస్ ఏంటి ఈ మార్కెట్ అంతమైపోయిందా లేదంటే ఈ బుల్ రన్ అయిపోయింది ఇలాంటి అంటే భయపెట్టే విధంగా టైటిల్స్ పెట్టి అనవసరంగా టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు ఈ మార్కెట్ అని అనిపిస్తుంది నాకు మొత్తం ప్రపంచం పానిక్ అవ్వనే అండి ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సైకిల్ కానీ మీరు మీ మనశ్శాంతిని మాత్రం కోల్పోకండి ఈ మార్కెట్ లో మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ తెలుగు గ్రూప్లో డైలీ